మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిబేట్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన పార్టిసిపేట్ చేశాను. అన్నిట్లో కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి మంచి సలహాలు కూడా ఇచ్చేది జరిగింది. కమిటీస్లో పనిచేశాను. గుంటూరు ప్రజలు, గుంటూరు తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా క్యాడర్ అయినా బాగా దగ్గర అయినా నాతో నన్ను యాక్సెప్ట్ చేసేదే కాదు ఓన్ చేసుకున్నారు. సొంత నేను వాళ్ళ సొంత అని నేను కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నాను. అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో నేను అనుకున్నట్టు వాళ్ళు కోరుకున్నట్టు పనిచేయలేకపోతున్నాను. కాబట్టి బ్రేక్ తీసుకోవాల్సి వస్తా ఉంది. మళ్ళీ వస్తే ఫుల్ టైంగానే వస్తాను, కానీ పార్ట్ టైంగా రాను. ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చని తెలుసు, నాకు కాన్ఫిడెంట్గా ఉంది. కానీ పాలిటిక్స్ పార్ట్ టైంగా చేయలేనని తెలుస్తూ ఉంది. కాబట్టి ఈసారి మళ్ళా వస్తాను, కానీ ఫుల్ టైంగా వస్తాను. ఇప్పుడే స్పీచ్లో చెప్పినట్టు రాముడు 14 సంవత్సరాలు వనవాసనంకి వెళ్ళారు, అట్లాగే పాండవులు 13 సంవత్సరాలు వెళ్ళొచ్చారు. వచ్చేటప్పుడు వెళ్ళిపోయే దానికంటే బలంగా వచ్చారు. ప్రజలకి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను. డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, ఉద్యోగాలు తెచ్చే వాళ్ళకి, ఎకానమీ ఇంప్రూవ్ చేసే వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ని మంచి ట్రాక్లో పెట్టి ఫైనాన్షియల్ కండిషన్లో తీసుకొచ్చే వాళ్ళని ఎలెక్ట్ అయితే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఎకానమీ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ సంక్షేమ రెండు ముఖ్యం కాబట్టి ఈ రెండు ప్రజలు ఇచ్చే వాళ్ళకి ఓటేయమని కోరుకుంటున్నాను. సహచర ఎంపీ, కుటుంబ సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారు ఈరోజు ప్రత్యేకంగా గుంటూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. మరి దాని తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా రాజకీయాల నుంచి ఒక బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి గుంటూరు ప్రజలు ఆ మాట విని ఎంత బాధపడ్డారో కానీ మొట్టమొదటిగా నాకు ఆ వార్త తెలిసిన తర్వాత నేను చాలా ఎక్కువగా బాధపడ్డాను. ఎందుకనంటే నేను కూడా రాజకీయాల్లో మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు ఒక గొప్ప రిలేషన్షిప్ నేను జయదేవ్ అన్నతో నేను ఫామ్ చేసుకోవడం జరిగింది. నాకెప్పుడు కూడా సొంత అన్న లేడు. సొంత అన్న లేకపోయినా సరే నాకే అంటూ ఒక సొంత అన్న ఉంటే ఏ రకంగా ఉండేవాడు అనేది జయదేవ్ అన్న ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది. నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ గైడ్ చేస్తూ ఒక మంచి పార్లమెంటేరియన్గా ఎదగాలనంటే, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎదగాలనంటే యూత్గా ఒక రాజకీయాల్లో పాలిటిక్స్లో ఒక అవకాశం వచ్చినప్పుడు అది ఏ రకంగా వినియోగించుకోవాలన్న దాంట్లో సుదీర్ఘంగా నాకు ప్రతిరోజు కూడా గైడ్ చేస్తూ జయదేవ్ అన్న నాకు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు లేకుండా నేను కొనసాగాలనంటే నాకు ఎంతగానో బాధగా ఉంది. కానీ ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ఇది కేవలం బ్రేక్ మాత్రమే, మళ్ళీ తిరిగి బలంగా వస్తాడని. ఆ రోజు కోసం నేను కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాను. కానీ గుంటూరు చరిత్ర ఉన్నంత వరకు గల్లా జయదేవ్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుందనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకనంటే ఆయన జిల్లా ఈ గుంటూరు తాలూకా సమస్యల కోసం ఏ రకంగా పార్లమెంటులో పోరాడేవాడు నేను పక్కన కూర్చొని నేను వినేవాడిని. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే పార్లమెంట్లో గుంటూరు గురించి మాట్లాడడం, ముఖ్యంగా అమరావతి లాంటి ఇష్యూని, స్టేట్ అంతా కూడా కావాల్సినటువంటి అటువంటి అమరావతి లాంటి ఇష్యూని అక్కడ లేవనెత్తడం, ఫైట్ చేయడం, మినిస్టర్స్ని కలవడం, కోఆర్డినేట్ చేసుకోవడం, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా 10 ఇయర్స్ కూడా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా, రాజీ లేకుండా, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆయన ఫైట్ చేయడం జరిగింది. అది నిజంగా ఈరోజు ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకనంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు అనేక రంగాల్లో ఈరోజు ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా సొంత వ్యాపారాలు ఉండొచ్చు, వేరే కార్యక్రమాలు ఉండొచ్చు, వేరే వాటి మీద కూడా హాబీస్, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లోకి ఉన్నప్పుడు నీతిగా, నిజాయితీగా ఏ రకంగా ఉండాలి, కమిటెడ్గా, డిసిప్లిన్డ్గా ఏ రకంగా ఉండాలనేది ఆయన ప్రత్యేకంగా మనందరికీ కూడా ఆదర్శంగా పాలిటిక్స్ని ఈరోజు ముందుకు నడిపించారు. మీ అందరికీ కూడా ఆయన తాలూకు విషయం తెలిసిందే. ఆయనది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా ఈరోజు గెలిచినందుకు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ని మాత్రం ఎప్పుడు దెబ్బతీయనివ్వలేదు. కష్టపడి నిల్చున్నాడు, చంద్రబాబు నాయుడు గారితో నిల్చున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో చాలా సహకారం లోకేష్ అన్నగారు కూడా అందించి మారల్ సపోర్ట్తో ముందుకు నడిపించడానికి ఆయన చాలా సహకరించారు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం యావత్ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈరోజు గొప్పగా చెప్పుకుంటుంది.
గల్లా జయదేవ్ గారు అని అంటే కేవలం గుంటూరు జిల్లాలో ఒక ఎంపీయే కాదు, ఆయన ఈరోజు 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసినందుకు, ఆయన పార్లమెంటులో కూడా చాలా గొప్పగా ప్రతి విషయం కూడా మాట్లాడినందుకు, ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా సరే ప్రజలు అభిమానించి గెలిపించే సత్తా గల్లా జయదేవ్ గారికి ఉంది. ఆ స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎంత విడ్డూరం అని అంటే ఈరోజు పోటీ పడుతున్నారు సీట్ల కోసం, మీ అందరికీ కూడా తెలుసు, అందరికీ సీట్లు కావాలి, ఏ పార్టీలో దొరికినా సరే పోటీ చేద్దామని సీట్లు కావాలి. కానీ ఈయన అనుకుంటే ఈరోజు ఇక్కడ గుంటూరులో పోటీ చేయొచ్చు, బ్రహ్మాండమైనటువంటి బంపర్ మెజారిటీతో మళ్ళీ గుంటూరు నుంచి లోక్సభ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కూర్చోవచ్చు. కానీ ఆయన క్లారిటీతో మనం చేస్తే, రాజకీయాలు చేస్తే 100% కూడా ఎఫర్ట్స్ పెట్టి మనం చేయాలి, వేరే కార్యక్రమాలకి నా తాలూకు అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆ క్లారిటీతో ఈరోజు పక్కకు దక్కుంటున్నాడని అంటే ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నాడో మనం అందరం కూడా గమనించాలి. నిజంగా రాజకీయ నాయకులకి ఆ ఖర్చు లక్షణం ఉంటే భారతదేశంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కేది. ఈరోజు ఆయన తాలూకు ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రయారిటీస్ చూసుకొని ఖచ్చితంగా ప్రజల సేవ, ఏదైతే వాళ్ళ తాతగారు రాజన్న గారు మొదలుపెట్టినటువంటి ప్రజాసేవ ఉందో అది కంటిన్యూ చేస్తామని మాత్రం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మా తాలూకు ఫుల్ సపోర్ట్ జయదేవ్ గారు ఏ కార్యక్రమం చేసినా సరే తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, మా కుటుంబం తరఫున ఎప్పుడు కూడా ఆయనతో పాటు నిల్చుంటాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి మా తాలూకా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారు. మేమైతే చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది, పార్టీ ఎంత చేసిందో, గుంటూరు ప్రజలు ఎంత చేశారో. కానీ నేను చెప్పాను కదా, మా కాంబినేషన్ మీ అందరికీ కూడా తెలుసు, గల్లా జయదేవ్ గారు పేరెత్తితే రామ్మోహన్ నాయుడు పేరెత్తారు, రామ్మోహన్ నాయుడు పేరెత్తితే గల్లా జయదేవ్ గారు, మా ఇద్దరిది ఒక కాంబినేషన్, సూర్యచంద్రుల్లా కాంబినేషన్. అటువంటిది నా వంతుగా కూడా చాలా ప్రయత్నించాను, మీరు చేయాలి ఖచ్చితంగా, రాష్ట్రానికి ఈరోజు అవసరం, రాష్ట్ర ప్రజలకి మీలాంటి నాయకుడు ఈరోజు అవసరం అని ఎంత కన్విన్స్ చేసినా ఆయన మీకు తెలుసు ఎంతో క్లారిటీ ఉన్నటువంటి మనిషి. ఆయన ఊరుకూరికే రాజకీయాల్లోకి రాలేదు, పక్కాగా ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ తాతగారి సేవను కొనసాగించాలని, వాళ్ళ అమ్మ తాలూకు సేవను కొనసాగించాలని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వ్యక్తికి మనం చెప్పనక్కర్లేదు, ఆయనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ టుడే ఇస్ టు సపోర్ట్ హిమ్. ఆయన చేసే కార్యక్రమాల్లో మనం సపోర్ట్ చేసి ఆయన తప్పకుండా ఆయన 100% కమిటెడ్గా ప్రజలకి సేవ చేస్తాడనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం పిలవకుండానే ఆయనే ముందుకు వస్తాడనే నమ్మకం.